ఇచ్చిన హామీలు మీరు చూసిందా? 400 పైసలతో హామీలు ఇచ్చింది. పై కనపడేది 6 గ్యారంటీలు, 66 హామీలు ఇచ్చింది. నా ఆడబిడ్డలారని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం నా మహిళల తల్లులకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇచ్చిందా? వచ్చిందా అమ్మా? పెన్షన్ ఇస్తా అని చెప్పిందా? 4,000 రూపాయలు ఇచ్చిందా? ఇవాళ రైతులకు ఇచ్చే రైతు బంధు పైసలు కూడా ఇచ్చిందా? రైతులు రుణమాఫీ చేస్తాడు చేస్తాడా? ఒక్కడి మాత్రం చేసిండు, మహిళలకు మాత్రం చేసిండు. అది ఒక్కడి తప్ప ఏ హామీ కూడా అమలు కాలేదు. నాడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టున్నది, మాకు ఓట్లు వేస్తారా, మీకు గెలుస్తామా, మేము అధికారానికి వస్తామని చెప్పి అనుకున్న హామీ ఇచ్చి తనది కాకపోతే తెలి దాకా తీకమన్నట్టుగా అన్ని హామీలు ఇచ్చిండు. మహిళా పాలసీ, రైతు పాలసీ, యువకుల పాలసీ, విద్యార్థుల పాలసీ, అన్ని హామీలు ఇచ్చిండు. ఒక్క హామీ కూడా అమలు కాలే. కానీ ఎన్నికలు అవుతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు, మళ్ళా ఓట్లు వేస్తారా లేదా అని చెప్పి దరఖాస్తులు మాత్రం స్వీకరిస్తాడు, దరఖాస్తులు మాత్రం స్వీకరిస్తాడు. నేను మాజీ ఆర్థిక మంత్రిగా చెప్పబోతున్నా, నేను అంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనుక సంపూర్ణంగా అమలు చేస్తే రాజకీయాలు తప్పుడు సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నాకు తెలుసు లెక్కలేదు, అంత పెద్ద మొనగాన్ని అని చెప్పుకునే కేసీఆర్ చేసిందా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిందా? ఇవాళ ఏమీ ఇవ్వలే. ఈయన మాత్రం ఇంకా అంటాడు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలే కాదు సుమా, పెళ్లి చేసుకున్న ఆడబిడ్డకు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు. ఇస్తా అమ్మ తులం బంగారం ఇస్తారా? అందుకే ఇవాళ హామీలు ఇచ్చిందని చెప్పి మన ఓట్లు కొద్దిమంది వేయచ్చు, హామీలు చూడకుండా కూడా వేయచ్చు. కానీ ఒకటే అమ్మా, తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ ప్రజలు గొప్పగా ఎదగాలంటే పార్టీ జనతా పార్టీని మీరు ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. తప్పకుండా అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడానికే ఈ యాత్రలో మీరు వచ్చారు.